వరలక్ష్మి వ్రతకథని సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవేయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమున కుండలమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో మితంగా కాని ప్రియంగా కాని మాట్లాడుతూ ఉండేది. దయ్యాలిగా కాకుండా ఇంత అడుగుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి ఈ విషయం చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. ఇరుగు పొరుగు వారు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరీచికులు, మాండాపులు, జమ్మి, రావి, నిమ్మ అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు.
వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కళ్ళు కళ్ళుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేమంటే, మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణులు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు తోమలో చారుమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అన్నిటికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగ చేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్న వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. వరలక్ష్మి వ్రత కల్పము సమాప్తము. సింహాసనమిదం దేవి స్మయితాం స్వరపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః. సింహాసనం సమర్పయామి. అర్ఘ్యం సమస్తి హరి వర్ణ హరి వర్ణ.
కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు
కాంతాపురేరా.